ఐయుఐ అండ్ ఐవీఎఫ్ కన్సల్టేషన్ కోసం సంప్రదించండి నమస్తే నమస్తే ఫార్టీ రమ్మగారు భాగవతం చాలా పరమ పవిత్రమైన గ్రంథం కదండి మనందరం ఫాలో అవుతూ ఉంటాం అసలు అంత విశిష్టత ఎట్లా రమ్మగారు ఏంటి ఆ ప్రత్యేకత చాలా ప్రత్యేకమైంది అవతార పరిసరాప్తప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడని యాదవ శ్రేష్ఠుడు తనకి అత్యంత సన్నిహితుడైన ఉద్ధవుడికి జ్ఞానబోధ చేశాడు నేను వెళ్ళిపోతానని చెప్పాడు ఉద్ధవుడికి చెప్తే చెప్పినప్పుడు ఉద్ధవుడు అన్నాడు ప్రభు నువ్వు వెళ్ళిపోతే ప్రపంచం అయిపోతుంది మేము దేని చూసుకుని బతకాలి ఈ ప్రజంతా మార్గదర్శకుడు లేకుండా భగవంతుడు మాతో పాటు భగవంతుడు ఉన్నాడు అన్న ఒక ధైర్యాన్ని ప్రపంచానికి ఇచ్చావు నువ్వు వెళ్ళిపోతే ఇదంతా శూన్యమైపోతుంది మాకేదైనా ఒక బోధ చేసి వెళ్ళాలను అంటే అప్పుడు ఆయన చెప్పాడట భాగవతం పఠించాలి వినాలి చదవాలి చెప్పాలి ఎవరికైనా భాగవతమే నేను నేనే భాగవతము అని చెప్పాడు భగవద్గీత చెప్పిన కృష్ణ పరమాత్మ తనే భాగవతాన్ని అని తెలియజేశాడు ఇది మనకి క్లియర్గా పుస్తకంలోనే ఉంది అయితే ఏం చెప్పాడంటే ఎలా జరిగింది ఇది భాగవతమే భగవంతుడు అవ్వటానికి ఏమిటి అంటే వ్యాస మహర్షి ఎప్పుడు పుట్టాడు ఆయన కలియుగపు చివరి భాగంలో అనుకో పాండవులు వాళ్ళందరికంటే కొంత ముందే కదా వ్యాస భగవానుడు పుట్టింది ఆయన ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది ద్వాపర యుగం అయిపోతుంది తర్వాత కలియుగం వస్తుంది కలియుగంలో మానవులు అవివేకులుగా జ్ఞానశూన్యులుగా ఉంటారు ధర్మం ఒక పాదం మీదకి వచ్చేస్తుంది అందుకని మానవ సమూహానికి మేలు చేయటం కోసం ఆయన ఏం చేశాడు అప్పటిదాకా ఏకీకృతంగా ఒకే ఒక ముద్దగా ఉన్నటువంటి దేన్ని వేదాలని నాలుగు భాగాలుగా విడదీశాడు విడదీసి నాలుగు భాగాలని నలుగురు శిష్యులకు అప్పచెప్పాడు అక్కడి నుంచి ఏం చేశాడు మరి సాధారణ వాళ్ళైన వాళ్ళు పని చేసుకునే వాళ్ళు అంటే నాలుగో వర్ణం వాళ్ళు స్త్రీలు ఇవి చదవలేరు వాళ్ళకి ఆ అవకాశం ఉండదు పాపం ఆడవాళ్ళు గర్భస్థం గర్భాలు పిల్లల్ని కంటము పిల్లల్ని పెంచుకోవటము కుటుంబానికి వ్యవహారాలకు బాధ్యతల్లో పడి వాళ్ళు ఇవన్నీ చదువుకోలేరు అక్కడి నుంచి నాలుగో వర్ణం వాళ్ళు శక్తిని అనుసరించి పనిచేస్తారు వాళ్ళ పని చేయటమే కదా వాళ్ళ పని వృత్తులు అవి చేస్తారు వాళ్ళు చదువుకుంటూ ఎక్కడ కూర్చుంటారు భాగవ వేదాలు అవి చదువుకుంటూ కూర్చోలేరు మరి వాళ్ళకెట్లా అని ఆలోచించి పురాణ ఇతిహాసాలని రచించాడు పురాణాలు ఇతిహాసాలు ప్రత్యేకించి స్త్రీల కోసం నాలుగో వర్ణం వాళ్ళ కోసం చేయబడ్డవి పై వర్ణాల వాళ్ళకి వేదాధికారం ఉంది వేదాధికారం లేని వాళ్ళకి అవకాశం లేని వాళ్ళకి అధికారం అంటే వాళ్ళకి హక్కు వీళ్ళకి లేదు అని కాదు పాయింట్ వాళ్ళకి అవకాశం ఉంది వీళ్ళకి అవకాశం లేదు వీళ్ళ కోసం ఇవి సృష్టించి అవి పద్దెనిమిది అష్టాదశ పురాణాలు చేసిన మహాభారతాన్ని రచించిన ఆయనకు సాటిస్ఫాక్షన్ కలగలేదట ఏదో ఒక అసంతృప్తిగా ఉంది చేయవలసిందంతా చెయ్యలేదేమో అనిపిస్తోంది అప్పుడు ఒకసారి నారద మహర్షి ఈయన దగ్గరకు వచ్చాయి వచ్చినప్పుడు నాకు ఒక అసంతృప్తిగా ఉంది నాకేం చేయాలో తోచట్లేదు అంటే అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే నువ్వు చేసిందంతా ఏం చేసావు ఇప్పటిదాకా రకరకాలు రాసావు కానీ ఈ రకరకాలు రాయటానికి ఈ ప్రపంచం నడవడానికి మూల కారణం ఎవడు సాక్షాత్తు జగన్ నియామకుడైన విష్ణు ఆయనకి సంబంధించినటువంటి భగవంతునికి సంబంధించినదే పూర్తిగా ఒక కావ్యం రాయి ఆయనదే చరిత్ర పదవతారాలు ఎత్తాడు అసలు ఈ అవతారాలు ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినా ఏం జరిగింది మధ్యలో ఏం జరిగింది ఏ ఏ భక్తులు ఏ ఏ అవతారంలో ఎలాంటి ముక్తిని పొందాడు ఎలా ఆ గాథలన్నిటి భగవంతుని కథా సమూహంగా రాయి అది నీకు తృప్తినిస్తుంది అది చదివిన వాడికి మోక్షం వస్తుంది అని నారదుడు సలహా చెప్తే అప్పుడు వ్యాసభగవానుడు భాగవతాన్ని సంకల్పించి రాశారు పూర్తిగా భగవత్ సంబంధమైన వ్యవహారమే ఉంది ఇందులో ఓకే భగవంతుని యొక్క పది అవతారాలని ఇందులో వర్ణించారు కృష్ణావతారం అది కృష్ణావతార కాలంలో రాయబడింది కాబట్టి కృష్ణావతారం స్కంధం మొత్తం కృష్ణావతారమే మిగిలిన స్కందాలన్నీ అలా వెల్లిగా పంచబడ్డాయి అందులో ధర్మము శాస్త్రము జ్ఞానము మా మానవుడికి కావలసిన అన్ని విషయాలు చెప్పబడ్డాయి రకరకాల కథాల కథా భావాల్లో కథల రూపంలో తెలియజేయబడ్డాయి అల్టిమేట్గా మానవుడికి కావాల్సింది భక్తి దాని నుంచి వాడు సాధించగలిగేది ముక్తి మధ్యలో ఉన్నది ఎంత ఇదే పుటక తర్వాత ముక్తి మధ్యలో ఉన్న వ్యవహారాలు బోల్డ్ ఉంటాయి అయినా కూడా భక్తితోటి చివరికి ముక్తిని పొందుతాడు వాడు ఎలా భక్తి కలిగిన వాడు ముక్తి పొందుతాడు అనేది వేర్వేరు గాథల్లో వేర్వేరు వ్యవహారాల్లో వేర్వేరు అయ్యవారి యొక్క అవతార క్రమాల్లో చెప్పబడతాయి ఎందరో భక్తులను గురించిన గాథలు ఉంటాయి ఈ భాగవతాన్నే మనకి వ్యాస వ్యాస సంస్కృతంలో రాసిన శ్రీమద్ భాగవతాన్ని పోతనామాచుడు తిరిగించారు తెలుగునాట భాగవత పద్యం ఒకటైనా రాని ఒక తెలుగువాడు కూడా ఉండడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక గాథని వినకుండా ఉండవు మనకి అందరికీ ప్రహ్లాదుడి కథ తెలుసు అవును అందరికీ మన గజేంద్ర మోక్షం తెలుసు అందరికీ ధ్రువ చరిత్ర తెలుసు కదా ఇప్పుడు ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి కృష్ణ కృష్ణగాథ తెలియని భారతీయుడు లేడు అంతే ప్రతి కృష్ణగాథ భాగవత నుంచి పుట్టింది కృష్ణుడు అనగానే గోవర్ధనోద్ధరణ అంతే రుక్మిణీ కళ్యాణం ఆయన అది చేశాడు కంసవధ ఇవన్నీ మనకు తెలుసు ఈ ప్రతివాడు దీన్ని పూర్తిగా చదివితే వాడికి మోక్షం లభిస్తుంది ఇట్లా పుట్టింది భాగవతం అయితే ఈ భాగవతాన్ని మొట్టమొదట బయటికి వచ్చింది ఎట్లా వచ్చింది భాగవతాన్ని ఆయన రచించినప్పుడు వ్యాసమహర్షి తన కుమారుడైన సుకుడికి సుఖమహర్షికి ఉపదేశించారు అదంతా చెప్పారు ఈ సుఖమహర్షి మొట్టమొదట పరీక్షిన్ మహారాజుకి మహా బీమద్ భాగవతాన్ని చెప్పాడు ఓకే ఇది మొట్టమొదటిసారి ఎవరికి చెప్పబడింది అంటే పరీక్షిన్ మహారాజుకి చెప్పబడింది కృష్ణ నిర్యాణం తర్వాత ముప్పై సంవత్సరాలకి కలియుగ ప్రవేశం అయిపోయాక మొట్టమొదటిసారి భాద్రపద శుద్ధ నవమి నాటి నుంచి పౌర్ణమి వరకు భాగవత సప్తాహం జరపబడింది ఈ రోజుల్లోనే పరీక్షన్ మహారాజు ఈ కథ అంతా విన్నాడు ఆయనకి మోక్షం వచ్చింది అయితే ఎప్పుడైతే ఈయన భాగవతాన్ని పరీక్షుద్ధికి చెప్పబోతున్నాడో అప్పుడు దేవతలు అమృత భాండను తెచ్చిచ్చారట సుఖమహర్షికి ఈ అమృతాన్ని ఇవ్వండి పరీక్షుద్ధికి భాగవతాన్ని మాకు ఇవ్వమని ఆయన ఒప్పుకోలేదు మానవుల కోసం మా తండ్రి నిర్మించాడు ఆ తండ్రి ఇదెందుకు రాసాడు మనుషుల కోసం దేవతలకి ఇచ్చేస్తే ఎట్లా ఆయన చేయలేదు చేయకుండా సో దీన్ని భూమి మీద ప్రవచనంగా చెప్పి దాని భూమి మీద భాగవతానికి శాశ్వతత్వాన్ని కల్పించారు మహర్షి శుకుడు కాదు శుకుడు సాకి షాకి మధ్యలో శా ఉందా మెలిక సుఖ మహర్షి దీన్ని బయటికి తీసుకొచ్చారు ఆ తర్వాత ఇంకా అట్లా 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 రోమహర్షిండ్కి పురాణ ఇతిహాసాలు చెప్పారు తర్వాత సందర్భాల్లో మంది బోల్డంత రకాలుగా ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకొని అది అట్లా ప్రచారంలోకి వస్తూనే ఉంటూనే ఉంది ఇది కథాస్వరూపంలో ఉండటం వల్ల అవి పోవు కదా కథలు ఏవైనా యాడ్ అవుతాయి పోదు కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి ఏమి యాడ్ అయినా వ్యా వ్యాస మహర్షి ఏం చెప్పదలుచుకున్నారో అది మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాం ఈ సప్తాహం మీద ఒక ప్రత్యేకమైన గాథ చెప్తారు తుంగభద్రా నది తీరంలో ఆత్మదేవుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట ఆయనకి దుంధులి అని ఒక భార్య ఉండేది చాలా కాలం ఆయనకి సంతానం లేదు లేకపోతే ఒక సన్యాసి ఒక ఆయన ఒక ఋషి ఆయనకు ఒక పండించి నీ భార్యని తినమను నీకు సంతానం కలుగుతుంది కుమారుడు కలుగుతాడని చెప్పాడు చెప్పేసరికి ఆయన పండు తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు ఈవిడ గర్భధారణ అంటే ఇష్టం లేదు ఆవిడకి గర్భధారణ ఒక కష్టం ప్రసవ వేదన మరీ కష్టం ప్రసవంలో చనిపోతే అలాంటి భయాలుండి ఆ పండుని దాచేసింది తినల అయితే ఆ సమయంలో అప్పుడే నెలదప్పిన ఆవిడ చెల్లెలు వీళ్ళ ఇంటికి వచ్చింది దుందుల దగ్గరికి సరే ఎయిటా ఇటాయిట్ సంగతి అని చెప్పేశారు కదా ఆ దుందులకి చాలా డబ్బు అవసరంలో ఉంది అమ్మ దుందుల చెల్లెలకి అయితే ఏమంది అమ్మ నెక్కయ్య నేను నీ దగ్గర ఉంటా ఇప్పుడే నెల తప్పాను ఏడెనిమిది నెలలో తొమ్మిది నెలలో ప్రసవం అవుతుంది ప్రసవం అయ్యాక పిల్లాని నీ పిల్లాని చేస్తా నాకు అవసరమైన డబ్బు ఇవ్వు నువ్వు నీకు సహాయంగా నేనుంటా పిల్లాని పెంచడానికి అని చెప్పి ఒప్పించింది ఈ ప్రసవ వేదనని అణుచుకోవటం కోసం కష్టం ఆ కష్టం తీసుకోకుండా ఉండటం కోసం ఈవిడేం చేసింది తన దగ్గరున్న పండుని తమ దొడ్లో ఉన్న మహాలక్ష్మి అనే ఆవుకి తినిపించేసింది దుందులి చెల్లెలు గర్భవతి ఏం చేసింది తను గర్భంతో ఉన్నట్టుగా పొట్టకి గుడ్డలు కట్టుకుని ప్రజలని నమ్మించింది ఎనిమిది తొమ్మిది నెలలకి చెల్లెలు ప్రసవించింది చెల్లెల్ని చూసుకుంది ఈవిడ భర్తకి తెలియకుండా చెల్లెలు ప్రసవించింది దుందులి తనే ప్రసవించినట్టుగా కుమారుణ్ణి చూపించింది సరే ఈ లోపల ఆవు కూడా ఒక దూడ పుట్టింది ఈ పుట్టిన ఏమిటి మానవ శిశువు చెవులు మాత్రం ఆవు చెవులు అయ్యో దూడ పుట్టల శిశువునే ప్రసవించింది ఆవు అయితే ఒకేసారి ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు పుట్టారు దుందుల యొక్క కుమారుడు దుందుకారుడు ఈ ఆవుకు పుట్టిన పిల్లాడిని గోకర్ణుడు పేరుతోటి పిల్ల పెట్టడం మొదలు పెట్టారు చెవులు మాత్రం ఆవు చెవులు ఉండేవాడికి చక్కగా ఇంట్లో ఇద్దరు పిల్లల్ని సమానంగా పెంచాడు ఆత్మదేవుడు తమ ఆవుకి పుట్టిన పిల్లవాడు కదా ఏదో విచిత్రం జరిగింది ఇత పిల్లాడలే పుట్టాడని అనుకున్నారు ఇతను చాలా బుద్ధిమంతుడుగా ఉండేవాడు గోకర్ణుడు దుందుకారుడు మాత్రం పెళ్ళయ్యే పెద్దవాడు అయ్యే కొంతకి రకరకాల దుర్వ్యసనాలకి లోనయ్యి మరి అని ఇంట్లో చాలా రకాల ఇబ్బందులు పెట్టి వేస్యాగమనం చేసి రకరకాల జారత్వాలకి లోనయ్యి ఎవరితోటో చంపబడ్డాడు చంపబడి అతను చేసిన కుకర్మలకి బ్రాహ్మణ గృహంలో పుట్టి కూడా ఇలాంటి పనులు చేయటం వల్ల ప్రేత రూపం ధరించి తిరుగుతూ ఉండేవాడు అయితే గోకర్ణుడు పెద్దవాడయ్యాడు చక్కగా వివాహం చేసుకున్నాడు తల్లి తండ్రి గతించారు పెంచారు కదా వాళ్ళే వాళ్ళే అమ్మా నాన్న వాళ్ళ గోత్రమే ఇచ్చారు అతనికి అతను కాశీ గయా ప్రయాగ అక్కడికి ఇక్కడికి అన్ని క్షేత్రాలకి వెళ్ళి తిరిగి వచ్చి ఒకనాడు కా సమారాధన చేసుకున్నాడు ఆ రోజున ఈ ప్రేత రూపంలో ఉన్న దుందుకారుడు కూడా ఇక్కడికి వచ్చాడు వస్తే కనపడ్డాడు కనపడేసరికి అన్నయ్య నేను దుందుకారుణ్ణి నాకు ఈ ప్రేత శరీరం నుంచి నాకు విముక్తి లేదా అని చాలా ఏడ్చాడు ఏడిస్తే ఇతను ఏమన్నాడు అయ్యా తమ్ముడు అన్ని చోట్లకి వెళ్ళి నేను నీ కోసం ఇది ఇచ్చాను రాణం తర్పణం విడిచాను ప్రతి చోట నీకోసం పెట్టాను అయినా కూడా నీకు విముక్తి రాలేదంటే ఒక పని చేద్దాం మనం భాగవత సప్తాహం చేస్తాను నువ్వు ఇక్కడే ఉండి విను నీకు ఈ ప్రేత శరీరం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడు చెప్పేసరికి అలా సరే బాగుంది ఇల్లలకి శుభ్రం చేసుకున్నారు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచారు ఇదేంటంటే ముఖ్య శ్రోతగా ఒకళ్ళని పెట్టుకోవాలట ఈ సప్తాహాల్లో ముఖ్య శ్రోత అని ఉండాలి ఒక మంచి సద్బ్రాహ్మణుని ఒక ఆయన్ని ముఖ్య శ్రోతగా పెట్టుకుని చుట్టుపక్కలందరికీ చెప్పారు సప్తాహం చేయబోతున్నామని ఈ గోకర్ణుడు ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతోటి తన తమ్ముడికి ప్రేత శరీరం పోవాలన్న మా ఆకాంక్ష సంకల్పం సంకల్పంతో చాలా శ్రద్ధగా చేశాడు అయితే ఈ ప్రేత శరీరంతో ఉన్నటువంటి దుందుకారుడు ఓ చోట స్థిరంగా ఉండలేడు కదా అందుకని వీళ్ళ వాకిట్లో ఉన్న వెదురు పొదలోకి ప్రవేశించి నిశ్చలంగా అక్కడే కూచాడు ఈ ఏడు రోజుల పాటు భాగవత సప్తాహం జరిగింది జరిగేసరి కదా ఈ ప్రేత శరీరంలో ఉన్న వాడికి ప్రేతం నుంచి విముక్తి వచ్చి అది ప్రే ఎలా అయిందంటే ఒక్కొక్క అధ్యాయము అవుతూ ఉంటే పన్నెండు అధ్యాయాలు పన్నెండు స్కంధాలు ఈ స్కంధం ఒక్కో స్కంధం అవుతుంటే కణుపులు ఢామ్ అని పేలిపోయేవట ఆ వెదురు తాలూకు కణుపులు పన్నెండు కణుపులున్న ఆ వెదురు చెట్టు పన్నెండు కణుపులు పేలిపోయి చివరికి వాడికి విముక్తి వచ్చేసి అప్పుడు నారదు నారద మహర్షి అక్కడికి వస్తే ప్రశ్నించారట అయ్యా మరి వీడికి విముక్తి వచ్చింది ఇంకా ఇంతమంది శ్రోతలు ఉన్నారే వీళ్ళెవరికి మోక్షం రాలేదేమిటి అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఏం చేశారు మిగిలిన వాళ్ళంతా తమ తమ క్రియలు చేసుకుంటూ ఆగిపోయారు మధ్య మధ్యలో వేరే వ్యవహారాలు చూసుకుంటూ విన్నారు ఈయనలా కాదు కదా వీడుకారుడు మాత్రం ఏం చేశాడు తదేక దీక్షతో తను తరించాలనే ఉద్దేశంతో తన కోసమే చేయబడుతున్న ఆ దాన్ని పరీక్షిత్తే ఎట్లా విన్నాడు అలా విన్నాడు కాబట్టి మోక్షం లభించింది మోక్షం లభించింది అతనికి అని చెప్పారు శ్రద్ధగా భాగవతాన్ని చదివినా విన్నా మోక్షం లభిస్తుంది ఇహ శరీరంలో కా కోరికలు ఏమైనా తీరుతాయా అనే దానికి ఏ సమాధానమూ లేదు ఇప్పుడు ఈ జీవితంలో మనం చేయవలసిన కర్మలన్నీ చేసుకుంటూ శ్రద్ధగా వినాలి మనం ప్రవచనం పెట్టి కాఫీ కలుపుకుంటూ కాఫీ తాగుతూ పనులు చేసుకుంటూ మధ్యలో పని మనిషి వస్తే మాట్లాడుతూ మేము భాగవతం వింటున్నామంటే కుదరదు వాకింగ్లో భాగవతం వింటాం మనకి పెద్దవాళ్ళు ఎంతమంది చెప్పారమ్మా చాగంటి వారు చెప్పారు సాంవేదం వారు కూడా చెప్పినట్టున్నారు గరికపాటి వారు అప్పుడప్పుడు చెప్తుంటారు రకరకాల ఘట్టాలు వధుపతి పద్మాకర్ గారు ఆయనది కూడా ఉన్నాయి భాగవతం ఎంతమందో పెద్దవాళ్ళు చెప్పారు మనం వింటూనే ఉంటాం అసలు రీడ్ టీవీ మోగుతూ ఉంటుంది అందరిళ్లలో అసలు వాకింగ్లో వింటాను చేయాలని ప్రతి వాళ్ళ ఫోనుల్లో ఏదో ఒకటి మోగుతుంటుంది ప్రతి ఫోన్లోనే ఏదో ఒకటి మోగుతూ ఉంటుంది నువ్వు మధ్యలో వాళ్ళని వెళ్ళి హాయ్ అంటుంటే ఇదేమిటి గాలి వింటుంది అలా కాకుండా శ్రద్ధ శ్రద్ధతోటి కనుక చేస్తే భాగవతం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముందు మనకి ఈ మమత్వం ఇది నేనే ఇదంతా నాదే నేనే చేశాను ఆ గుణాలు తగ్గిపోతాయి అహంకారాన్ని నశిస్తుంది అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది భాగవతం శ్రద్ధగా చదువుకోండి నాకైతే మరి మీ ద్వారా వినాలని అనిపిస్తోంది రమ్మగారు దశమికంధం చేసిన మాసంలో తిరుపావై బదులుగా దాని చేసాం ప్రయత్నం చేద్దాం చేయ పుస్తకం పెట్టుకుని కార్తీక పురాణం చేసినట్టు చేయాలి నేను నీకు చెప్పాను అనుకో అలా పర్ఫెక్ట్ గా రాదు తప్పకుండా రమ్మగారు మీ వీలును బట్టి కానీ చెప్పే ప్రయత్నం అయితే చూడండి కొంచెం సమయం తీసుకునే చూద్దాం ఒక మంచి పుస్తకం తెచ్చుకోవాలి దానికి ఓకే కాబట్టి పూర్తిగా పూర్తి వ్యాస భాగవతాన్ని తెనిగించింది ఏదైనా వ్యాస భాగవతం తోటి కూడా చెప్పచ్చు దశమ స్కంధం వ్యాస భాగవతంతో చేశాను నేను అవునవును ప్రయత్నం చేసి చూద్దాం తప్పకుండా నమస్తే नमस्ते जय